సెక్షన్ నడుస్తుంది. ఆ సెషన్స్ లో ఆ భువనగిరి ప్రాంతంలో ఉన్న అత్యంత పేదలైనటువంటి ఆ పిల్లలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఆత్మహత్యనా, హత్యనా అనేది కూడా ఇప్పటి వరకు ఒక కమిషన్ లేకపోతే ఒక స్పెషల్ గా అధికారులు పంపించి దాన్ని నిప్పు తేల్చినందుకు మేము బాధపడతా ఉన్నాం. అయ్యా మా పిల్లలే మరణిస్తా ఉన్నారు, మా పేద వర్గాల పిల్లల నుంచే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓ ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఒక ఆర్చు ఇంటర్నేషనల్ స్కూల్లో, కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూళ్ళ పిల్లలు ఎవరూ మరణిస్తలేరు. కారణం, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరిన కాడి నుంచి మొదలుకుంటే, ఏసీ బస్సుల నుంచి మొదలుకుంటే గేటెడ్ స్కూల్ లాగా మీ పిల్లలు చదవడం మేము హర్షిస్తున్నాం, దానికి మేము వ్యతిరేకిస్తలేము. అయ్యా 75 సంవత్సరాల పైబడి ఉన్న ఈ దేశ స్వతంత్రంలో నేటికి మా పిల్లలు బాత్రూమ్ లేని, పరికరాలు లేని, పంతులు లేని శిథిలాల వ్యవస్థగా మారిన కాలేజీలలో చదువుతున్నా గానీ మీకు ఇంతవరకు కనికరం లేదు మా మీద అంటే పేద వర్గాలకు వ్యతిరేకమైన శక్తులు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా. అయ్యా నువ్వు ప్రతిపక్షం అంటున్నావు కదా భువనగిరి ఎమ్మెల్యే, మరి ఎందుకు ఈ ప్రతిపక్ష గొంతు వినిపించలేదు? అసెంబ్లీ నడుస్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లాగో ప్రభుత్వ ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడాడు, మరి నువ్వెందుకు మాట్లాడలేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే సూర్యపేటలో జరిగినటువంటి సంఘటన, అక్కడ యథార్థ గాథ సంఘటనలు వేరున్నాయి. వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకున్నారనే ఇమ్మెచ్యూరిటీ మాటలు చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గు చేటిది, ఎంత సిగ్గుమాలిన పనిది. ఓ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రులు ఆశిస్తారు, నా పిల్ల ఒక డిగ్రీ చేసి పీజీ చేసి నా కుటుంబాన్ని ఆదుకుంటారు అని చెప్పి అత్యంత పేదరికాన్ని కూడా అనుభవిస్తూ చదువుతున్న ఆ పిల్లల మీద మీకు కనికరం లేదంటే పేద వర్గాలకు మీరు వ్యతిరేకమైన వాళ్ళని చెప్పి గంటా పదంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు మానవత్వం లేదు, మీకున్నటువంటి ఫెసిలిటీస్ లేవు. మాకు సుమారుగా అనేక సంవత్సరాలుగా బాధలు పడుతున్న ఈ వర్గాల కోసమే ఇందిరమ్మ రాజ్యం వంటివి, కాంగ్రెస్ పాలన వంటివి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఎవరొచ్చినా ముఖ్యమంత్రి పేరు పెట్టి మాట్లాడొచ్చా అని అనుకోవచ్చు మీరు. ఎస్, మేము మాట్లాడొచ్చు. మా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల తరపున మా ఆర్గనైజేషన్ ద్వారా, మా పార్టీల ద్వారా, మా సంఘాల ద్వారా ఇది మేము మాట్లాడే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకెంతకాలం మోసం చేస్తారు మా వర్గాల ప్రజల్ని? మీకు ఆ మాత్రం మానవత్వం లేదా? ఒకసారి చూడండి, తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వాళ్ళ పనితీరుని, వాళ్ళ జీవితాలు ఏ విధంగా గడుస్తున్నాయో చూడండి. బాత్రూములు కూడా లేని పరిస్థితులలో ఇంకా ఉన్నాం కదా. మరి పోయిన ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇది జరిగింది, మా ప్రభుత్వంలో ప్రతి బిడ్డని గుండెల్లో పెట్టుకుని చూస్తా ఉన్న మాటలన్నీ బోగస్ మాటలే కదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఇది బోగస్ మాటలు కాదు అనుకుంటే ఈ పేద వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల మీద, విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మీరు అసెంబ్లీ సెషన్ లో దీన్ని ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఆ కుటుంబాలకు ఏం సహకరిస్తారో మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి మీరు స్పందించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ అంటే ఒక మానవ విలువల్ని పెంపొందించడానికి, ఒక రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థని సరిచేయడానికి పుట్టుకొచ్చిన ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశాలన్ మహారాజ్ గారి నాయకత్వంలో మరే మేము కార్యాచరణ తీసుకోవాల్సి వస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా వర్గాల ప్రజల మీద మీరు ఇంకా కక్ష కట్టడం ఏంది ఆలోచన? ఎదుగుతున్న రాష్ట్రాలు ఒక దిక్కు ప్రపంచం ఇన్నోవేషన్ గా, ప్రపంచ దేశాలు మొత్తం ఎదిగిపోతా ఉంటే కంప్యూటర్ కాలంలో ఆత్మహత్యలు చేసుకొని బతకాల్సిన పరిస్థితి, దుస్థితి ఏంటి అని సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అది గవర్నమెంట్ విభాగం అయినప్పటికీ అందులో ఆ పిల్లల యొక్క మానసిక స్థితిని మీరు ఎప్పటికప్పటికీ గమనించి వారానికి ఒకసారి వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ఎందుకు దారి తప్పుతుంది, దానికి కారణాలు ఏందని రివ్యూ చేయాల్సిన పరిస్థితి లేదా? ఓ వైద్యం మీద కావచ్చు, విద్య మీద కావచ్చు, అసెంబ్లీ సెషన్ లో మీరు వాస్తవానికి మీ నీచపు రాజకీయాల కోసం 90% ప్రజల యొక్క అభివృద్ధిని